ఆ రకంగా సభలో విశ్వరూపం చూపించాడు మన కృష్ణుడు నిన్నటి ఎపిసోడ్లో మనం అంతవరకు చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగింది కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితోటి ధృతరాష్ట్రుడికి కళ్ళు వచ్చాయని చెప్పుకున్నాం కదా విశ్వరూపాన్ని చాలా ఆశగా చూసాట్ట ఆయన ఆ తర్వాత ఆయన కృష్ణుడితో వెంటనే అన్నాడు భగవంతుడా ఎంతో దయతోటి నువ్వు నాకు దివ్య నేత్రాలను ఇచ్చావు వాటిని మళ్ళీ నువ్వే తీసేసుకో నీ రూపాన్ని చూసిన కళ్ళతోటి నేను మామూలు మనుషుల్ని ప్రపంచాన్ని ఇంక చూడను అని అన్నాడు మరుక్షణం సభ ఎప్పట్లాగే మారిపోయింది కృష్ణుడు మామూలుగా అయిపోయాడు నారదుడు మొదలైన దేవర్షులంతా సభలో ఉండకుండా వెళ్ళిపోయారు అంటే అర్థర్ధానం అయిపోయారనమాట కృష్ణుడు సభలో ఋషులతోటి వస్తానని చెప్పి ఒక చెయ్యి సాత్యకి మరొక చెయ్యి విదురుడికి ఇచ్చి సభ నుంచి బయటికి కోపంగా వచ్చేసాడు అతను వెంట కౌరవులు మిగిలిన రాజులు బోర్డు ఎంతమంది బయటకు వచ్చారు కానీ కృష్ణుడు వారి వంక ఒక్కసారి కూడా చూడలేదు విపరీతమైన కోపం వచ్చేసింది ఆయనకి ద్వారం వద్ద దారుకుడు రథంతో సహా సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు రథంలో ఎక్కి కూర్చోగానే వెంటనే దురతరాశుడు వచ్చేతంతా అన్నాడు కృష్ణ నువ్వు నన్ను అపార్థం చేసుకోవు కదా పాండవులు పట్ల నాకు ఎలాంటి దురుద్దేశం లేదన్నది నేను నీకు సభలోనే తెలిసింది కదా నేను దుర్యోధనుడికి నీ ముందే ఎంతో హితవు చెప్పాను కదా అది సభలో అందరూ విన్నారు కదా అని అన్నాడు అప్పుడు కృష్ణుడు వెంటనే ధృతరాష్ట్రుణ్ణి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి బాహ్లీక కృపుల్ లాంటి పెద్దలందరినీ ఉద్దేశించి ఓ మాట మాట్లాడేట ఏమని మహాత్ములారా సభలో జరిగిందంతా మీరు చూశారు దుర్యోధనుడు రోషన్తో సభ నుంచి లేచి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు తను అసమర్థుణ్ణి అని కూడా అన్నాడు నేను వచ్చిన పని ఇంక ముగిసినట్టే నేను వెళ్తున్నాను నాకు సెలవు ఇప్పించండి అంటూ కోపంగా ముందుకు కదిలాడు పెద్దలందరూ కృష్ణుడికి వీడుకోలు చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కృష్ణుడు రథం మీద తన మేనత్త అయిన కుంతి దగ్గరికి వెళ్ళి కుంతితోటి కౌరవ సభలో జరిగిందంతా కూడా చెప్పాడు చెప్పి అమ్మ ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడాను ఈ దుర్యోధనుడు వినిపించుకోలేదు రాజలోకానికి కాలం మూడింది అర్జునుడు వాళ్ళని కారుచుచ్చులాగా దహించేస్తాడు నేను పాండవుల దగ్గరికి వెళ్తున్నాను నీ సందేశం ఏదైనా ఉంటే చెప్పు వాళ్ళకి అందజేస్తాను అన్నాడు అప్పుడు ఆవిడంది నాయన కృష్ణ ధర్మానికి భంగం రానివ్వద్దని ధర్మరాజుతో చెప్పమ్మా క్షత్రియులు బాహుబలంతో జీవించడమే ధర్మం అందుకోసం హింస చేయాల్సి వస్తే అది విధి నిర్ణయించిందన్నమాట పూర్వం కుబేరుడు అనే రాజర్షికి భూమండలం అంతా ఇస్తానంటే ముచికందుడు తీసుకోక తన భుజబలంతో సంపాదించుకున్న రాజ్యమే తనకు కావాలన్నాడు ధర్మరాజు ఇప్పుడు అనుసరించే మార్గం మాకెవరికి నచ్చనిది పాండురాజు గాని భీష్ముడు గాని ఆమోదించడు కూడా కాని యుద్ధం అనివార్యం అయిపోతోంది అతని నిత్యం యజ్ఞం దానం తపస్సు సౌరప్రజ్ఞలు బలము ఓజస్సు ఉండాలని నేను దీవిస్తున్నట్టుగా చెప్పు రాజ్యపాలన ధర్మబద్ధంగా చేయడం ఉత్తమ క్షత్రియ లక్షణం భిక్షాటన చేయడం వ్యవసాయం చేయడం వాణిజ్యం చేయడం ఇవి క్షత్రియులకు పనికిరానివి పాండవులు తమ తండ్రి రాజ్యభాగాన్ని తాము రాబట్టుకోవాలి నాకు పరుల అండన బతకడం కష్టంగా దుఃఖంగా ఉంది యుద్ధం చేసి తన తల్లి తండ్రి వీళ్ళందరికీ ఉత్తమ లోకాలు కలిగించమని ధర్మరాజుతో చెప్పు అంది కుంతీదేవి కృష్ణుడితోటి ఆమె కృష్ణుడికి వీడుకోలు చెప్తూ తన కొడుకులు కోడల్ని అడిగానని మరీ మరీ చెప్పిందనమాట కృష్ణుడు ఆవిడ దగ్గర సెలవు తీసుకుని ముందుకు బయలుదేరాడు కౌరవ ముఖ్యులందరికీ వీడుకోలు చెప్పి సాత్వ్యకితో పాటు కృష్ణుడు కూడా రథం మీద బయలుదేరి కొంత ముందుకు వెళ్ళాట రథం నగరం దాటి నిర్జన ప్రదేశానికి చేరుకోగానే కృష్ణుడు కర్ణుడితోటి ఏకాంతంగా కర్ణ నువ్వు వేదాలు ధర్మాలు శాస్త్రాలు చదువుకున్నవాడివి అందుచేత నువ్వు గ్రహించగలవు కన్యగా ఉండగా స్త్రీకి పుట్టిన వాణ్ణి కానీనుడు అంటారు అలాంటి కన్య ఎవరిని వివాహం చేసుకుంటే వాడే కానినుడికి తండ్రి అవుతాడు నువ్వు కుంతీదేవికి కానినుడిగా పుట్టిన వాడివి అందుచేత పాండురాజు పెద్ద కొడుకువి నువ్వు ధర్మశాస్త్రాల ప్రకారం రాజు కావలసిన వాడివి నువ్వే నీకు తండ్రి పక్షాన పాండవులు తల్లి పక్షాన వంశం వాళ్ళు బంధువులు నా వెంట వచ్చావంటే పాండవులు వాళ్ళ కొడుకులు పాండవుల పక్షాన వచ్చిన రాజులు అందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు నీకు పట్టాభిషేకం జరుగుతుంది ధర్మరాజు నీ నీకు యువరాజుగా ఉంటాడు అని చెప్పాడు దానికి కర్ణుడు అన్నాడు కృష్ణ నా మీద ప్రేమతో స్నేహంతో నువ్వు చెప్పిందంతా వింటున్నాను నేను నేను పాండురాజు కొడుకు ననడానికి సందేహం లేదు కుంతీదేవి నన్ను కని నదిలో పారేస్తే అనే సూతుడు నన్ను తెచ్చి భార్య అయిన రాధకిచ్చాడు నన్ను అష్ట కష్టాలు పడి పెంచిన ఆ దంపతులకు పిండాలు పెట్టడం నా ధర్మం కదా నాకు వాళ్లే నామకరణం చేసి అనే పేరు కూడా పెట్టారు ఇతర సంస్కారాలన్నీ చేశారు వాళ్ళ బంధువుల పిల్లలనే నేను పెళ్ళాడాను నాకు వారి ఎందు కొడుకులు మనవలు కూడా పెరుగుతున్నారు పదమూడేళ్లుగా ధృతరాష్ట్రుడి ఇంట దుర్యోధనుడి అండ రాజ్యభోగాలు అన్నీ అనుభవిస్తూ వచ్చాను నన్ను చూసుకునే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు అర్జునుడితోటి ద్వంద్వ యుద్ధం చేయమని అతను నన్ను కోరాడు భయం చేత గాని లోభం చేత గాని నేను దుర్యోధనుడికి ఏ విధంగా అన్యాయం చేయగలను నేను అర్జునుడితోటి యుద్ధం చేయకపోతే మా ఇద్దరికీ అపకీర్తి తప్పదు నీ సహాయంతోటి పాండవులు తప్పక జయిస్తారు నేను తన అన్ననని తెలిస్తే ధర్మరాజు రాజ్యం కోరడు నేనేమో ప్రపంచం అంతా జయించిన ఈ రాజ్యాన్నంతా తీసుకెళ్లి మళ్ళీ దుర్యోధనుడికే ఇస్తాను భూమినంతా ధర్మరాజునే ఏలుకొని దుర్యోధన్ని సంతోషపెట్టడానికి పాండవుల గురించి చాలా హీనంగా నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పక అర్జున్ని యుద్ధానికి సిద్ధం కానిమని చెప్పు అన్నాడు మన కర్ణుడు అంటే కర్ణుడికి అంతా తెలుసు కానీ తాను ఇచ్చిన వాగ్దానం కోసం అని చెప్పి ఈ దుర్యోధనుడి వెంట ఉండాల్సి వస్తోంది కృష్ణుడు నవ్వి నీకు లేదన్న లేదన్నమాట నాకు తెలుసు సరే ఈ మాసం యుద్ధానికి బాగుంది ఇంకా వారం రోజులకు అమావాస్య వస్తుంది ఆ రోజున యుద్ధం ప్రారంభమయ్యేట్టుగా చూడమని భీష్మ ద్రోణ కృపులతో చెప్పు నువ్వు కూడా యుద్ధానికి సిద్ధం కా అన్నాడు కర్ణుడు కృష్ణుడిని కౌగిలించుకొని సెలవు పుచ్చుకుని తన రథం మీద ఇంటికి వెళ్లిపోయాడు కృష్ణుడు కూడా ఖిన్న మనస్కుడై సాత్తో సహా పొప్లాప్యానికి బయలుదేరాడనమాట కృష్ణుడు తాను చేసిన కృషి ఫలించక తిరిగి వెళ్లగానే విదురుడు కుంతిదేవి వద్దకు వచ్చి నేను ఏది వద్దనుకున్నానో అదే జరుగుతోంది పాండవ కౌరవులు మహా యుద్ధంలో అనేక లక్షల ప్రాణాలు బలిపెట్టబోతున్నారు కృష్ణుడు కూడా సంధి కుదుర్చలేక తిరిగి వెళ్ళిపోయాడు అని దుఃఖించాడు కుంతీదేవి కూడాను యుద్ధంలో భీష్మ ద్రోణులు వంటి మహాపురుషులు చావడం భయంకరంగా తోచింది తన కొడుకులు యుద్ధంలో జ్ఞాతులను చంపి విజయం పొందడం కన్నా దారి మాడి చావడమే మేలేమోనని అనిపించింది ఆవిడకొక క్షణం రానున్న ఆపదకు మూలకారకుడు కర్ణుడేనని అతను తన కొడుకును ద్వేషిస్తూ వారిని చంపడానికి నిశ్చయించుకున్నాడని ఆవిడ అనుకుంది అందుచేత ఏం చేసింది కర్ణుడు పాండవుల వైపుకు వస్తే బాగుంటుంది అని అనుకుని ఆవిడేం చేసిందంటే గంగా తీరాన జపం చేసుకుంటున్న కర్ణుడున్న చోటికి వెళ్ళింది కర్ణుడు తూర్పుగా తిరిగి చేతులెత్తి చేసుకుంటున్నాడు కుంతి అతను వెనకగా వచ్చి ఎండ దెబ్బకు పడిలి కర్ణుడిపై పడిపోయింది కర్ణుడు జపం జారించి కుంతిని చూసి నమస్కరించి అమ్మ కర్ణుడిని నమస్కరిస్తానని ఏ పని మీద వచ్చావు అని అడిగాడు నాయన నువ్వు నా కొడుకువి రాధ కొడుకువి కాదు సూతకులం వాడివి అసలే కాదు నా మాట నమ్ము నువ్వు నీ తమ్ముళ్లను ఎరగక దుర్యోధనుడి కోసం మహాపానికి ఒడిగట్టడం అనుచితం అర్జునుడు స్వశక్తితో గెలుచుకున్న రాజ్యాన్ని కౌరవులు అపహరించారు నువ్వు దాన్ని దురతరాష్ట్రుడు కొడుకుల నుంచి తీసుకుని నువ్వే ఏలుకో బలరాముడు కృష్ణుడు లాగా నువ్వు అర్జునుడు ప్రేమగా అన్నదమ్ములే ఉండండి మీ ఇద్దరూ ఏకమైతే మీకు అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అంటూ కర్ణుడితోటి నిజం చెప్పేసిందనమాట ఆ మాటలు విని కర్ణుడు ఏమాత్రం చెలించక కొద్దితో అన్నాడు అమ్మా నీ మాటలు నేను విన్నాను నువ్వు నాకు మహా పాపం చేశావు ఏ శత్రువు నాకు అంతకన్నా పాపం చేయలేడు పుట్టగానే నన్ను పారేస్తావా అలాగా నేను క్షత్రువుడిగా పుట్టినా కూడా సూతుడుగా వచ్చింది నీ మూలంగా కదా నాకు క్షత్రియ సంస్కారాలు ఏవీ జరగలేదు కదా ఇన్నాళ్ళు నా క్షేమం నీకు పట్టనే లేదు ఇప్పుడు నువ్వు నా హితం కోరినట్టుగా చెప్తావా నేనిప్పుడు పాండవుల పక్షం అయితే భయపడి వాళ్ళ అండన చేరానని లోకం అనుకోదా యుద్ధం జరగబోతూ ఉండగా నేను పాండవులకి అన్ననని ప్రకటిస్తే రాజులంత నన్ను దుమ్మెత్తిపోయారు ధృతరాష్ట్రుడు కొడుకులు నన్ను ఎంతో ఆదరించి సత్కరించారు ఆ సత్కారాలన్నీ వ్యర్థపుచ్చిన నా మీద ఆధారపడి వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు నేను వారి రుణం తీర్చుకోవడానికి ప్రాణాలైనా అర్పించాలి లెక్క ప్రకారం ప్రకారం దుర్యోధనాధుల కోసం నేను నా కొడుకులు ప్రాణం ఉన్నంత దాకా పోరాడాల్సిందే అయినా నువ్వు నీ కొడుకులను గురించి వచ్చావు గనుక నిన్ను నేను నిరాశపుచ్చును నీ కొడుకులందర్నీ నేను చంపను ఒక్క అర్జునుడుకు మినహా మిగిలిన పాండవులు ఎవరి ప్రాణాలు నేను తీయను అర్జును చంపితే గాని నా బలపరాక్రమాలు సార్థకం కావు యుద్ధంలో అర్జునుడు చచ్చినా నాతో కలిసి నీకు ఐదుగురు కొడుకులు ఉంటారు నేను చచ్చినా ఐదుగురు కొడుకులు ఉంటారు నీకు ఆరుగురు కొడుకులు ఏ పరిస్థితిలో ఉండరు నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ ఆవిడికి ప్రామిస్ చేశాడు కుంతి అతని భావావేశం చూసి చాలా బాధపడి ఏడ్చింది ఆయన పట్ల తప్పు చేశాను అన్న బాధ ఆవిడికి ఇంకా ఇంకా ఎక్కువైపోయింది అనమాట అప్పుడు కుంతి దుఃఖావేశంతో భావావేశంతో పన్ను దగ్గరగా తీసుకుని నాయన ఇది విధి విలాప విధి మన ఇద్దరిని ఈ విధంగా వేరు చేసేసింది కౌరవులు నాశనం తప్పదు నీ తమ్మును నలుగురు నీ నుంచి చంపబడరు ఇది కూడా మనకి తెలిసిన విషయమే నీకు శుభం కలుగుగాక అంటూ దీవించింది కన్నుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు కుంతి తన మందిరానికి తిరిగి వచ్చింది కృష్ణుడు ఉపప్లావ్యం చేరుతూనే పాండవులకు జరిగిందంతా చెప్పాడు అతను చాలాసేపు వారితోటి మంత్రాలోచనంతా చేసి విడిదికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు ఆ రాత్రి పంచు పాండవులు కృష్ణుడితో సహా యుద్ధ సన్నాహం గురించి చర్చించారు పాండవుల పక్షాన పోరాడడానికి ఏడు అక్షోణీయుల సేన సిద్ధంగా ఉంది ఒక్కొక్క అక్షోభికి ఒక్కొక్క నాయకుడు నియమింపబడ్డాడు ఆ ఏడుగురు అక్షోణీయుల నాయకులు ఎవరంటే వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందాం మనం చూడండి విరాటుడు ద్రుపదుడు దుష్టద్యుమ్యుడు శిఖండి సాత్యకి చేకితానుడు భీముడు ఈ ఏడుగురి మీద ఒక ఉండాలి అతను భీష్ముడికి ధీటైన వాడుండాలి అలాంటి ఎవడు ధర్మరాజు తన తమ్ములనందర్నీ అడిగితే సహదేవుడు విరాటుణ్ణి నకులుడు ద్రుపదుణ్ణి అర్జునుడు దృష్టజుమ్యుని భీముడు శిఖండిని సూచించారు ఏ ఇద్దరూ ఒక విధంగా చెప్పకపోవడంతో ధర్మరాజు కృష్ణుడి అభిప్రాయం అడిగాడనమాట కృష్ణుడి ప్రకారం సర్వసేనాధిపత్యానికి అర్హుడు దృష్టద్రిమ్యుడే పాండవుల బలాలకు దృష్టద్రుమ్యుడు సర్వసేనానిగా నిర్ణయించబడ్డాడు అది తెలుసుకుని రాజులంతా కూడాను సంతోషించారు ఆర్భాటంగా సైనిక సన్నాహం అంతా ఆరంభమైంది రథాలు నడిచాయి శంఖాలు దుందువులు మోగే పాండవులు బలాలు మహాసముద్రంలాగా కదిలే సేనకు ముందు భీమ నకుల సహదేవులు వెళ్లారు వాళ్ల వెనుక అభిమన్యుడు ఉప పాండవులు దుష్టదుమ్యుడు ఇతర పాంచాల యోధులు కదిలారు సేన మధ్య ధర్మరాజు ధర్మరాజున్నాడు సైన్యం వెంట రకరకాల వాహనాలు యంత్రాయుధాలు వైద్యులు పరిచారకులు ఉన్నారు ద్రౌపది తన జనంతో సహా ఉపప్లావ్యంలోనే ఉండిపోయింది పాండవులు సేనలతో బయలుదేరే ముందు బ్రాహ్మణులకు గోవులు బంగారం చాలా దానం చేసి వారి ఆశీర్వచనాలు పొందారు సేన వెనక భాగంలో విరాటుడు కుంతిభోజుడు దుష్టజుమ్యుడు అతని కొడుకులు నలభై వేల రథాలు రెండు లక్షల గుర్రాలు ఐదు లక్షల కాల్భాలు అరవై వేల ఏనుగులు వాటి వెంటనే పెట్టుకుని చీకితానుడు దృష్టగేతుడు సాచ్యకి కృష్ణుడు అర్జునుడు కదిలారు ఈ మహాసైన కురుక్షేత్రం చేరగానే శంఖాలు మోగిపోయాయి సైనికులు పరమానంద భరితులై దిక్కులు పెక్కటిల్లేలాగా సింహనాదం చేశారు ఇప్పుడు ఎంత ఘోరమైన యుద్ధం అవ్వబోతోంది ఎవరు ఎవరిని చంపుకుంటారు ఇది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం